దేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాస్త చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫోటోస్ డిస్ప్లే చేశాము, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము, అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. ధర్నా, మీరంతా చూసుంటారు దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవ్వకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిపోతున్నా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంలో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి, తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది.